హ్యాపీ. మొన్న ఒక జర్నలిస్ట్ అడిగాడు నన్ను ఇంటర్వ్యూ చేస్తా, మీరు స్త్రీలు గౌరవించరంట కదా అన్నాడు. ఏ స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగా. రోజా అన్నాడు. ఆమె స్త్రీ ఎలా అవుద్ది అని అన్నా. స్త్రీ అంటే ఇక్కడ కూర్చొని ఉన్నారే వీళ్ళు మహిళలు, గౌరవము ఇవ్వాల్సిన రెస్పెక్టు. మనం మిమ్మల్ని చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, ఏమ్మా బాగున్నారా అని. పంది పిల్లల్ని తీసుకొని మనం మేకప్ వేసుకొని వస్తే మనం నమస్కారం పెట్టగలుగుతామా? ఎందుకంటే మొన్నే చూశాను నేను, ఐ థింక్ నిన్నే, మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నవశకం రోజా గారు చాలా మాట్లాడింది, వాడు వీడు పప్పుగాడు. అది నాకు అర్థం కాదు. ఇప్పటికి 100 సార్లు తిట్టాం, 100 ప్రెస్మీట్లలో నేను తిట్టుంటామని, మారమ్మా మారమ్మా అని. ఈరోజు ఈ ప్రోగ్రాం పేరు స్త్రీ శక్తి. మళ్ళీ ఒక స్త్రీని తిట్టాలంటే మనకి ఎంత అవమానంగా ఉంటుంది మీరు చెప్పండి. కరెక్ట్ కాదు కదా. మీ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి, మీ గురించి గొప్పగా చెప్పి మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన వేదికలో ఒక స్త్రీని తిడితే ఏమైనా బాగుంటుందా? బాగుండదు. కాబట్టి ఈరోజు రోజా సబ్జెక్ట్ వదిలేస్తాం, రేపు ప్రెస్ మీట్లో ఆడుకుంటాం ఆమెని. అండ్ ఇంకోటి ఏంటంటే, సిబిఎన్ గారు విజన్ 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 అంటారు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అసలు చంద్రబాబుకు పని బాట లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ 5 ఏళ్లలో ఎలక్షన్ ఎట్ట గెలవాలి చూడకుండా 40 ఏళ్లలో విజన్ గురించి మనకెందుకు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విజన్ లేకే ఈ 5 ఏళ్లలో ఈ స్టేట్ పూర్తిగా నాశనం అయిపోయిందనే విషయం మీరందరూ గ్రహించాలి. చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు ఎట్టున్నాయి? నారాయణ సార్ వేసిన రోడ్లు, ఆ రోజు ఆ రోడ్లు చూసేదానికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. యాడ్ నుంచి వేసాడు రా మీ సార్ అనేవాళ్ళు. కరెక్ట్గా డబ్బులు అందరా, లేకపోతే ఇంకొక 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు వేసేవాడు రాక్షసుడు.